కుక్కలతో పాటు బర్లను, ఆవులను, మేకలను, గొర్రెలను పెంచుకుంటారు. కొందరు కుక్కలను సాతారు ఇంటికి కావలా ఉంటాయని. ఊర్లో 50 కుటుంబాలు ఉంటే 10-15 కుటుంబాలు జీవాలను పెంచుతారు పక్క. కానీ కోతుల ముచ్చట అట్లా కాదు, ఎవరు సాదరు, రమ్మని పిలువరు, వాటంతట అవే వస్తాయి. ఒక్కసారి మంద దిగిందంటే ఇక మనుషులకు సుక్కలే. ఇంకో చిత్రమైన ముచ్చటేందో ఎరకనా. యాదాద్రి జిల్లాలో మనుషులకు కోతులకు పోటీ నడుస్తుంది. జిల్లాల జనాభా 8 లక్షలు అయితే కోతాబా 5 లక్షలకు మీదనే. కొన్ని మండలాల్లో అయితే మంది కంటే కోతుల మందే ఎక్కువ మోపైంది. ఉద్యో ఉపసం ఆఫీసర్లే లెక్క పెట్టి చెప్పిండ్రు, 4 గొద్దులు అయితే మనుషుల కంటే కోతులే బాగుండే తట్టున్నాయి. పో గీతీర్ల మోపైన కూకుంటాయా? ఇండ్ల మీద పడి కూరలు భూవాలు ఎత్తుకపోతున్నాయి. పంటల మీద పడి మొత్తం పొతం పెడుతున్నాయి. గదిరిస్తే మీదికి ఎగబడి కారుస్తున్నాయి. ఎన్నడు తినని తిండి దొరుకుతుండే. మళ్ళా చిప్స్ బొప్స్ తింటున్నాయి, కూల్ డ్రింకులకు మరిగినాయి. కడమ జిల్లాలో సుత బాగానే మోపైతున్నాయి అటు నడుమ. ఏం కోతులు ఉన్నారేని, కోతులకి నా వారెత్తు. అరే సా రోడ్డు చేయబోతే మీ రోడ్డు చేయబడతిరి. ఏడేండ్ల సంధి హరితహారం పేరు మీద 100 కోట్లు పోసి మొలకలు నాటిచ్చింది మీకోసమేనా? అరే జర సార్ మాటింటేమాయే. పానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి. నీ మేడి పండ్ల చెట్లు, కొన్ని తునికి పండ్ల చెట్లు ఇవన్నీ పెట్టుడు మాకోసం. మేము మీ ఊరు విడిచిపెట్టి మళ్ళీ పోతామని చెప్పి కోతి సమాజానికి అప్పీల్ చేస్తున్నా. ఊర్లు కనబడని అడవులు పెంచి మీకు ఇష్టమైన మంచి మంచి పండ్ల చెట్లు పెట్టిస్తుంటే మీరేమో పల్లెల్లో మెట పెట్టి పబ్లిక్ నేమ్ మించేటట్టు మందలు మోపు చేయబడతీరి. ఇంకా ఊర్ల మీదనే పడుతున్నాయంటే మనోళ్ళు పెట్టించిన చెట్లు, కాస్తున్న పండ్లు కోతులకు సుత కనబడతలేవా?